ఎప్పుడు ఇళ్ళలో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే ఆడపడుచులు కానీ పెద్దలు కానీ రోడ్ల మీద కూర్చు ఇంకా దారుణంగా చేతికి కూడా బేడీలించి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ నాకు నిజంగా బాధ కలిగించేది, గుండె తరుకుపోయినాక. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే వేరే దురహంకారంతో కొద్దిమంది ఎస్సీ కుటుంబాల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఏదైనా చేస్తే వాళ్ళు రక్షించడానికి, వారి నుంచి రక్షించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కానీ అది దళితుల మీదే, దళితుల చేత దళితుల మీద పెట్టించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేదు. కానీ ఈ స్థాయికి కూడా వైసీపీ ప్రభుత్వం దిగజారిపోవటం నిజంగా చాలా ఆవేదన కలిగజేసింది. ముఖ్యంగా రైతు బాధని, రైతుల తాలూకు ఆవేదనని అర్థం చేసుకున్నాం. రైతు కష్టం తెలిసిన వాడిని, చిన్న కమ్మతా ఉన్న భూములు దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారు, పిల్లలకి ఆడబిడ్డలకి కట్నాల కింద కాను కింద పసుపు కుంకుల కింద ఇచ్చుకోవడానికి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక ఆస్తి ఇవ్వడానికి, ఒక చిన్న అరెకర ఇవ్వడానికి 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆలోచించిస్తాం. ఆ బిడ్డలకి అలాంటిది రాష్ట్ర రాజధాని ఉంటే ఒకసారి ఏమి మంచి జరుగుద్దు అని చెప్పేసి ఆలోచించకుండా ఇచ్చేస్తే ఈ రోజున ఏ ప్రభుత్వాలు మారినా కానీ గత ప్రభుత్వ విధానాలని అందరూ అమలు చేయాలి. గతంలో కూడా నేను పదే పదే చెప్పాను చాలాసార్లు, 2014లోనే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ రోజున ప్రతిపక్షం ఉన్న వైసీపీ శ్రీ జగన్ రెడ్డి గారు కానీ చెప్పుంటే ఇక్కడ మాకు ఇష్టం లేదు అందుకే మారుస్తాం మేము వస్తే అని చెప్పుంటే ఖచ్చితంగా మీరు ఎవరు చాలామంది ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాదేమో. ఎందుకంటే బలమైన ప్రతిపక్ష నేత ఈ మాట అన్నాడు కాబట్టి రేపు పొద్దున్న వచ్చే సంవత్సరం ఉంటుందో, వచ్చే ఎన్నికలకు ఉంటుందో ఇచ్చిన వాళ్ళు కాదేమో. కానీ ఆయన కూడా ఒప్పుకోడు దీంట్లో, వైసీపీ కానీ జగన్ రెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఇక్కడ రాజధాని ఉండాలని. అప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కులం ఇప్పుడు ఒకసారి మారి నిజమే వాళ్ళు చెప్పినట్టుగా కులమే అనుకున్నప్పుడు మరి ఆ రోజున ప్రతిపక్షం ఉండగా ఎందుకు ఒప్పుకున్నా. అలాగే నేను గతంలో కూడా నేను రైతు పక్షపాతి. దానికి కారణం నేను చిన్నప్పటి నుంచి రైతు కష్టాలు తెలిసినవని, మాకు చిన్న కమ్మతా ఉందాం ఉండేది, దాన్ని అమ్మేసుకొని ఒకటొకటికి కష్టాలు పడతాం, దాన్ని అమ్ముకుంటూ వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు కష్టం తెలుసు, భూమి విలువ తెలిసిన వాడిని. అలాగే అభివృద్ధి పేరు మీద ముఖ్యంగా ఎస్సీజెడ్ల పేరు మీద వచ్చినప్పుడు రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన వాడిని. అజాన్ వస్తుంది కొంచెం. రెండు వేల నాలుగు నుంచి ఎస్సీజెడ్ల పేరు మీద దేశం మొత్తం మీద రకరకాల ఎస్సీజెడ్ల పేరు మీద రైతుల భూములు లాక్కుంటే, ముఖ్యంగా నేను తెలంగాణ ప్రాంతంలో తిరిగేవాడిని పని మీద వృత్తి నిమిత్తం, అప్పుడు రైతుల కష్టాలు చూసేవాడిని. భూములు వెళ్ళిపోవటం, భూములు సేకరించేశారు కానీ వారికి సరైన డబ్బు కానీ ఇవ్వకుండా ఆ భూములను తీసుకున్న, దేనికోసం అయితే తీసుకున్నారు ఆ పరిశ్రమలు రాకుండా భూములు లాగేస్తున్నారు అందరు. ఈ కష్టాలని చూసి ఎక్కడ ఒక రైతు మాట చాలా కలిచేసింది. ఏదో ఒక పెద్ద రోడ్డు ఏదో వేస్తా అంటే రింగ్ రోడ్డు లాంటిది ఒక రైతు అన్న మాటలు నన్ను కదిలించేసింది. ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదు. అభివృద్ధి ఎప్పుడు విధ్వంసంతో కూడి ఉంటుంది, కానీ
తన భూమిని వదులుకున్నాడు అభివృద్ధి కోసం కానీ అలాంటి రైతు కన్నీరు పెడితే నాకు ఎందుకు చాలా బాధ వేసిపోయింది సో ఎప్పుడు రైతు అనేవాడికి కన్నీరు పెట్టకూడదు దేశం కన్నీరు రైతు కన్నీరు పెడితే పాలకులు కూడా అది సుభిక్షం కాదు ఎవరికి సుభిక్షం కాదు అలాంటిది ఇంతమంది 29,000 మంది రైతులు అనేక కులాల నుంచి వచ్చి అందరూ ప్రతిపక్షం అధికార పక్షం అందరూ ఒప్పుకొని పైస్థాయి నుంచి కూడా అందరూ ఒప్పుకొని ఇక్కడ రాజధాని పెట్టిన తర్వాత మళ్ళీ రకరకాల కారణాలు చెప్పి ఈరోజు తీసేయడం మీకు నిరసన చేసే హక్కు తీస్తే తీసేస్తున్నప్పుడు మీకు నిరసన చేసే హక్కు ఉంది ఇక్కడి నుంచి కదల్చకూడదు అని చెప్పే హక్కు కూడా మీకు ఉంది ఎందుకంటే మీరు ఈ రోజున మీ భూములు మీకు ఇద్దామంటే భూములు కూడా లేవు అక్కడ ఏ ముక్క ఎటిల్లిపోయిందో రోడ్డు వేశారు కొంత గుంతలు దవ్వేశారు కాలువలు దవ్వారు డ్రైనేజీలు అన్నారు బిల్డింగ్లు ఇచ్చేశారు తిరిగి పొలాలు కూడా ఇవ్వలేరు ఒకవేళ పొలాలు ఇచ్చిన పోయిన గతించిన కాలానికి ఏం చేస్తారు ఇట్లా ఇంత అస్తవ్యస్తంగా చేసిన తర్వాత సహజంగా ఒక పొలిటికల్ పార్టీకి ఎవరికైనా భయం ఉండదు ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం ఎందుకంటే నేను ఇక్కడ ఈ అభిప్రాయం చెప్తే అక్కడ ఓట్లు పోతాయి ఇక్కడ చెప్తే ఆ ప్రాంతం ఆ జిల్లా వాళ్ళు బాధపడతారు ఇక్కడ ప్రాంతం చెప్తే మన అమరావతి గురించి మాట్లాడితే తెనాలిలో ఉండే నియోజకవర్గంలో మనకు దూరం అయిపోతారు నాకు అలాంటి భయాలు లేవు నాకు నేను సత్యాన్ని నమ్మినవాడిని